కనీస వేతనం 26000 రూపాయలకు పెంచాలని యస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు 37వ రోజు కొనసాగుతున్నాయి. 5 సార్లు చర్చలకు పిలిచిన ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించడం లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమని ఆవేదన చెందారు. అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు దీక్షకు కూర్చున్నారు. మట్టి తింటూ నిరసన వ్యక్తం చేశారు. యస్మా చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. నెల్లూరులో అంగన్వాడీలు చిన్నారులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను మహిళలని చూడకుండా మానసిక హింసకు గురిచేస్తోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి గ్రాడ్యుటీ అమలు చేయాలని నినాదాలు చేశారు. కనీస వేతనం కోసం టెంట్లలో కూర్చొని పండగలు లేకుండా పబ్బాలు లేకుండా మేము జనవరి ఫస్ట్ టెంట్లోనే గడుపుకున్నాము. తర్వాత క్రిస్మస్ టెంట్లోనే గడుపుకున్నాము. తర్వాత సంక్రాంతి కూడా టెంట్లోనే గడుపుకుంటున్నాం. ఏంది మాకు ఈ దుస్థితి? సచివాలయ సిబ్బంది చేత నడుపుతామన్నారు. ఆ సచివాలయ సిబ్బంది ఎటుపోయారో తెలియదు. మా పిల్లలు మా చుట్టూనే తిరుగుతా. మీరు బడులు ఎప్పుడు తీస్తారని అడుగుతా ఉన్నారు. మేము బడులు తీయడానికి మేము కనీస వేతనం కోసం రోడ్డు మీద కూర్చోము. మేము కడుపు కాలే రోడ్డు మీద కూర్చోము. మాకు ఉండి రోడ్డు మీదకి రావడం లే. మేము తినడానికి మాకు తిండి రావడం లే. మా కుటుంబాలు జరగడం లేదని మా బిడ్డలు చదివించుకోవడానికి మాకు తగినంత జీతం లేక మేము కనీస వేతనం కోసం పోరాడడానికే మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈ రోజు పరువు మీ రోడ్ల మీదకి వచ్చిందంటే ఒక స్త్రీ ఒక పరువుకి విడిచిగోడ వచ్చిందంటే కడుపు మంటతోనే వస్తుంది. ఊరికే అనవసరంగా రోడ్డు మీదకి రాదండి స్త్రీ. మేము చదువుకున్న వాళ్ళు. మేము చదువు లేని వాళ్ళం కాదు. సంస్కారం తెలిసిన వాళ్ళం. ఈ రోడ్ల మీదకి ఎందుకున్నాం అంటే కడుపు మంటతో మా జీతం సరిపోవట్లేదు. మా అంగన్వాడి పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారండి. వాళ్ళ తల్లిదండ్రులు మాకే చెప్తా ఉన్నారు పిల్లలు అన్యాయం అయిపోతున్నారని. అందుకే వాళ్ళని తీసుకొచ్చి నిరసన తెలుపుతున్నామండి. డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించేది లేదని కర్నూలులో అంగన్వాడీలు స్పష్టం చేశారు. ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. జీతాల పెంపుపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా సింగనబల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి సీఎం జగన్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చినా డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లా పెదపాడు ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అంతకుముందు పెదపాడు ఐసీడీఎస్ పరిధిలోని కార్యకర్తలందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు. పెంచాలంట. మా నానమ్మ వాళ్ళకి చాలా మంది ఎక్కడి నుంచో వస్తున్నారు. దయచేసి పెంచండి మామయ్య. మా ఇంట్లో కూడా ఎవరు లేరు. మేము కూడా రావాల్సి వస్తుంది. దయచేసి జీతాలు పెంచండి మామయ్య. వీళ్ళందరికీ ఇన్ని కష్టాలు వద్దు. జీతాలు పెంచండి. మావి శాలరీస్ మాకు జూలై నుంచి పెంచుతామన్నారు. కానీ జూలై నుంచి కాకుండా మాకు లిఖిత పూర్వకంగా రాసిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. మేము కూడా విజయవాడలో కూడా నిరాహార దీక్షలు చేసి వచ్చినాము. ఇక్కడ చేస్తున్నాము. కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాము. కానీ మా జీతాల గురించి అయితే ఒప్పుకోవడం లేదు. మా జీతాల గురించి పెంచేంత వరకు అయితే మేమైతే సమ్మె విరమించుకునేది లేదని తెలియజేసుకుంటున్నాం. మా బాధలు చూసి దారిన పోయే జనాలు కూడా సంతకాలు చేసి మాకు సహకరిస్తున్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి.
జూలై నుంచి జీతాలు పెంచుతాము అంటున్నారు. జీతాలు జూలై నుంచి ఇవ్వండి, కానీ ఇప్పుడు ఇంత ఇస్తామని మాకు ఒక జీవో ఇవ్వండి. ఆ జీవోని ఇచ్చే చాలు మాకు అంతే, అప్పుడే పెంచండి, మేము ఇప్పుడే పెంచండి, ఇప్పుడు జీవో ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాము.